నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో కాపు సంక్షేమం విషయంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారు, నాలుగేళ్ల పాలనలో వాటి అమలు ఎలా ఉంది, ప్రస్తుతం కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు జరుగుతున్నటువంటి మేలు ఎంత, కాపు నేస్తం కాపు కార్పొరేషన్ ద్వారా ఆశించిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతున్నాయి, అసలు కాపు సంక్షేమానికి అన్ని విధాలా పనిచేసింది ఎవరు, చేయనిది ఎవరు, పై ప్రకటనలు పక్కన పెడితే రాష్ట్రంలో కాపుల పట్ల వైసీపీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు దాసరి రాజమాస్టర్, అఖిల భారత కాపు సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు, అలాగే గొర్రెపాటి అర్జునరావు గారు, కాపు ఉద్యమ సీనియర్ నాయకులు. ముందుగా రాజా గారు, కాపు సంక్షేమం విషయంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏ హామీలు ఇచ్చారు, నాలుగేళ్లుగా వాటి అమలు ఎలా ఉంది? చాలా దురదృష్టకరం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 సాధారణ ఎన్నికలకు ముందు తాను ఏదైతే సుదీర్ఘ పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర సందర్భంగా అన్ని సామాజిక వర్గాల వారికి ఏ విధంగా అయితే మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చారో అలాగే కాపు సామాజిక వర్గానికి, కాపు బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు ఈ సామాజిక వర్గ వాళ్ళవారు ఎవరైతే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నారో వీరందరినీ అతి తేలికగా మోసం చేసి లబ్ధి పొందేందుకు తాను ఏదైతే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడో అందులో భాగంగానే ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చారు. ఒక విధంగా గ్లోబల్స్ ప్రచారాన్ని ఎలా అయితే ఉపయోగించుకుంటారో కాపులకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హామీలను ఇచ్చారు. ఆ హామీల్లో మొట్టమొదటిది సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 5 రోజులు 10,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి నిధులను కేటాయిస్తా అన్నారు. ఆ నిధులను కేటాయించారా లేదనేది అది కూడా మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత కాపు నేస్తం పేరుతో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి మహిళకి సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000 ఇస్తానన్నారు. దురదృష్టం ఏంటంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఏ మేరకు నిధులను కేటాయించింది మనందరికీ తెలిసిందే. ఆ కాపు కార్పొరేషన్ని సక్రమంగా అమలు చేయటం కుదరక కాపు నేస్తం పేరుతో మరొకమారు మోసం చేయడానికి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా 235,000 మందికి 354 కోట్ల రూపాయలని నేను అందజేయబోతా ఉన్నానని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశంలో ఆయనకై ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించింది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.5 కోట్ల మంది కాపులు ఉన్నారని ప్రకటించారు. అంటే 1.5 కోట్ల కాపులు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గంలో 235,000 మందికి మాత్రమే కాపు నేస్తం పేరుతో మేలు చేస్తున్నానని ఆయన ప్రకటించడం అంటే మిగతా వాళ్ళందరినీ ఏం చేశారు? మిగతా వాళ్ళంతా అర్హులు కాదా? ఇది కాకుండా కాపు యువతకు సంవత్సరానికి 45,000 ఆర్థిక స్వావలంబన అందిస్తానన్నారు. అది బుట్టదాఖలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ విదేశీ విద్య, ఎన్టీఆర్ ఉన్నత విద్య పేరుతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చేసినటువంటి దాన్ని ఇంకా ఉన్నతంగా చేస్తానని ఇచ్చినటువంటి హామీలని సుమారు 3 సంవత్సరాల పాటు తొంగలో దొక్కినటువంటి అంశం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాపులకు జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడుగా లేడు, శత్రువుగా ఉన్నారని అనిపిస్తా ఉంది. ఇది సార్ అర్జున్ రావు గారు 35 ఏళ్లుగా మీరు సుదీర్ఘకాలం పాటు కాపు ఉద్యమంలో కూడా ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలను కూడా చూశారు, కాపుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? ముందుగా నేను ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని, సార్ ఏ రాజకీయ పార్టీ అవనీయండి, నాటి నీలం సంజీవరెడ్డి నుండి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా కాపులను ఓట్ బ్యాంకుగా మాత్రమే చూశారు, కానీ ఇంకో విధంగా వాళ్ళు చూడలేదు. కాపుల ఎదుగుదల ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు సహించలేదు. కాపులకు ఏదన్నా న్యాయం జరిగిందా అంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. అది కూడా ఎలా జరిగిందంటే లాస్ట్ మేము ఈ తెలంగాణ విడిపోయిన తర్వాత మేము కలగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని. మేము ఇచ్చిన మాకు ఇచ్చిన హామీల ప్రకారం కాపు నేస్తం కాదు మన విదేశీ విద్య, కాపు కార్పొరేషను, కాపు రిజర్వేషను, ఫీజు రీఎంబర్స్మెంట్ వీటన్నిటి గురించి మేము ఆయన అడగటం జరిగింది.
అయితే ఆయన గెలిచిన 3 సంవత్సరాల దాకా పట్టించుకోలేదు. ఆ తర్వాత లాస్ట్ లో కాపు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంజునాథ్ కమిషన్ వేసి కాపుల్ని బీసీ చేసే విధంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. విదేశీ విద్యకి సౌకర్యం కల్పించడం జరిగింది. మహిళలకి వాళ్ళ స్వాధికారతకు కుటుంబిషన్లు మిగతా అనేక రకాలైన ఉపాధులు వాళ్ళు కల్పించారు. అదేవిధంగా 100,000 రూపాయల సబ్సిడీతో యువతకు లోన్లు కూడా అన్ని ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటికీ మెరుగ్గా నేనిస్తాను, ఆయన 1,000 కోట్లు ఇచ్చాడు, నేను 2,000 కోట్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాపు కార్పొరేషన్లో తెలుగుదేశం హయాంలో ఉన్న 320 కోట్లని ఆయన వివిధ పథకాల్లోకి డైవర్ట్ చేయడం జరిగింది. ఉన్న డబ్బునే డైవర్ట్ చేశాడు. అంతేకాని మాకు 1 పైసా కూడా కాపు కార్పొరేషన్లో ఈనాటికి లేదు. కావాలంటే శ్వేతపత్రం ఒకటి విడుదల చేయమనండి, ఎవరికి ఏమి ఇచ్చాడో తెలపమనండి. అదేవిధంగా వివిధ పథకాల్లో ఇచ్చిన డబ్బులన్నీ వాటిల్లో కాపులు కూడా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఆ డబ్బులు చేరినాయి అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కాపులకు అన్యాయం జరిగింది కానీ న్యాయం జరగలేదు. మా ఉన్న అంబటి రాంబాబు గారిని, పేరుని కృష్ణమూర్తి గారి, పేరుని నాని గాని, బొత్స సత్యనారాయణ గారిని, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా మా గురించి పట్టించుకోకుండా వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ అవసరాల కోసం పార్టీని ఉపయోగించుకున్నారేమో కానీ కాపుల గురించి ఎవరు కూడా ఏ విషయంలో ఒక చిన్న ఎత్తు సహాయం కూడా ఈ కాపులకు చేయలే ఈ రాష్ట్రంలో. ఓకే ఓకే రాజాగారు, అసలు కాపునేస్తం పథకం ఈ విషయంలో అప్పటికి ఇప్పటికి తేడా చూడండి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అంటుంది, అసలు మీరేం తేడా గమనించారు? అసలు కాపునేస్తం అనే పేరుతోటి కాపులకు ద్రోహం చేయడానికి క్రియాశీలకమైన ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారని నేను అంటా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాపు నాయకులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఒక పక్కన కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 2,000 కోట్లు, 5 సంవత్సరాలకు 10,000 కోట్లతో కాపులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేక కాపునేస్తం పేరుతో ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి చొప్పున 5 సంవత్సరాలకు 75,000 ఇస్తాను అని ఆయన ప్రకటించారు. ఆ ప్రకటించిన దానిలో కూడా లోపభూయిష్టమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారే ఆయన మాట్లాడారు 235,000 మందికి 354 కోట్ల రూపాయలు కాపునేస్తం ద్వారా అందించబోతున్నానని చెప్పినటువంటి వారానికే సాక్షాత్తు బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.5 కోటి పైచిలుకు కాపులు ఉన్నారన్నారు ఆయన. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో, 1.5 కోటి పైచిలుకు ఉన్నటువంటి కాపుల్లో 235,000 మంది అరుగులు ఉన్నారా చెప్పండి, ఇది ఎంత ధర్మం? ఇది కాదు కదా. అది జరిగిన 4 రోజులకే కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రాజా గారు ఈ సంవత్సరం 1,00,000 మంది లబ్ధిదారులను కలుపుతున్నామన్నారు. అంటే సుమారు 335,000 లేదా 350,000 మందికి మాత్రమే కాపునేస్తం ద్వారా మేలు చేయాలని చూస్తూ ఉన్నాం అన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా ఏం చేస్తూ ఉన్నారంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు గ్లోబల్స్ ప్రచారంతోనూ, మోసపూరితమైనటువంటి ప్రచారంతోనూ కాపులను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు ఎన్నికలు అయిన తర్వాత కాపులను పట్టించుకునే అంశంలో కాస్త అశ్రద్ధ చేశారని నేను భావిస్తూ ఉన్నాను. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కాపులు. ఈ కాపు సామాజిక వర్గంలో అనేక మంది బాగా చదువుకుంటున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో బాగా చదువుకుంటున్నప్పుడు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ విదేశ విద్య, ఎన్టీఆర్ పేరుతోటి అనేక కార్యక్రమాలు, ఉన్నత విద్య, విదేశీ విద్య, వీటి ద్వారా చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పక్కన పడేసింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ వైఎస్ఆర్సిపి ద్వారా జగనన్న విదేశీ విద్య అనే పేరుతోటి మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే
కాపులను బీసీలో చేర్చడానికి ఒక కమిషన్ వేయడానికి ఆ కమిషన్కి అయ్యే ఖర్చులు భరించడానికి వెనకడుగేశారో ఎందుకని వేశారని మేము అనుకుంటా ఉన్నంటే కాపుల మీద వీళ్ళకి ప్రేమ లేదు. జనాభా లెక్క జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం విద్యావంతులైతే రేపు రాజ్యాధికారం కోరుకుంటారేమోనని ముందు నుంచే ఒక ఆలోచనతో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తున్నాడు అనిపిస్తా ఉంది. దురదృష్టం ఏంటంటే రాజగారు అంటే ఇక్కడ జగనన్న విదేశీ విద్యా పథకంలో కాపులకేం లబ్ధి కలగట్లేదా? చాలా తక్కువగా సార్. వాళ్ళు శ్వేతపత్రం ఏమంటే ఇప్పుడు అర్జున్ రావు గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఏం చేశామో చెప్పమనండి. కాపు కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి అంశాన్ని శ్వేతపత్రం విడుదల చేశారు వారు. ఒకవేళ వాళ్ళు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కొంత లేట్ అయితే అవ్వచ్చు, కానీ మొట్టమొదటి శ్రీకారం చుట్టారు కాబట్టి మనం అభినందించాల్సిందే. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయగా జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా ఉంటారని కేవలం కాపులకు వ్యతిరేకమైన ఆలోచన చేయటమే నేను అభిప్రాయపడుతున్నాను. అర్జున్ రావు గారు కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 2,000 కోట్ల రూపాయల కేటాయింపు ఖర్చు చేస్తామని చెప్పి వాగ్దానం నెరవేరిందా? అది అసలు విదేశీ విద్య పోటీ పరీక్షలకు శిక్షణ ఇలాంటి కార్యక్రమాలు మాట ఏమిటంటారు? ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఏ కాపు యువకుడికి కానీ కాపు కార్పొరేషన్ దగ్గర నుంచి వచ్చింది దాఖలాలు లేవండి. నేను ఆర్టీఐ యాక్ట్ కింద కూడా నేను లెటర్ ఇస్తే ఇంతవరకు దానికి సమాధానం లేదు. సాక్షాత్తు కాపు కార్పొరేషన్ చైర్మనే చెప్పాడు కార్పొరేషన్లో పైసా లేదని. 320 కోట్లు గత ప్రభుత్వంలో మిగులు డబ్బులు ఉంటే వాటిని వివిధ పథకాలకి డైవర్ట్ చేశారు, ఉన్నాయి కూడా తీసేసుకున్నారు. అదేవిధంగా విదేశీ చదువులకి 4,000 మందికి విదేశీ చదువులు గత ప్రభుత్వం మొదటి విడత డబ్బులు ఇచ్చింది. రెండో విడతకు వచ్చేసరికి గవర్నమెంట్ మారింది, వీళ్ళు ఎగేశారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా రెండో విడత. వాళ్ళు నానా ఇబ్బంది పడి ఎంత ఇబ్బందులు పడుతున్నారో విదేశాల్లో విద్యార్థులు, వాళ్ళ కూడా అరణ్య రోదన అయింది. అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. ఈ రోజు వరకు కూడా వీళ్ళు చెప్తున్నారు కదా కాపు సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, అమ్మ ఒడి, ఇవన్నీ దానికి కూడా కొన్ని రూల్స్ పెట్టారు. కరెంట్ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ గాలిస్తే వాళ్ళకి ఎవరు. అదేవిధంగా దాదాపు 1% ఇచ్చారు, కానీ 40% లో 1% వాళ్ళు ఇచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాల? వాళ్ళు ఏ విధంగా కాపుల్ని మోసం చేస్తూనే వచ్చారు. వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గతంలో వాళ్ళ తండ్రి 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టి కాపుల్ని బీసీలో చేరుస్తానని, ఒకవేళ అంతలోకి చిరంజీవి పార్టీ పెట్టాడు ప్రజారాజ్యం, మీరు రిజర్వేషన్ సౌకర్యం మీకు కల్పిస్తే చిరంజీవితో పాటు వెళ్ళిపోతారు, మీరు మీకు ఇవ్వకూడదని మతపరమైన ముస్లింస్కి ఆ 4% ఇచ్చాడు, కానీ మాకు ఇవ్వలా. వీళ్ళు మొదటి నుంచి ఈ రెడ్డి సామాజిక వర్గం కాపులకు వ్యతిరేకులే. నాటి సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా కాపు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు. కాపులు చదువుకొని విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎప్పుడైతే వీళ్ళు అభివృద్ధి చెందుతారో, అధికారం రాజా గారు చెప్పినట్టు అధికారం కోసం వీళ్ళు పాకులాడతారు, వీళ్ళ వల్ల మంది ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు కాపులు, వీళ్ళ వల్ల ఎప్పుడైనా మనకు ప్రమాదం అని ఎప్పుడు అణిచిపెట్టే ఉంటారు. దానితోడు వీళ్ళకి అనుకూలమైన పాలేరులైన కొంతమంది కాపు నాయకులు వీళ్ళు దగ్గర పెట్టుకొని ఈ కాపుల్ని కాపుల జాతే తిప్పిస్తుంటారు. కాపుల్ని కాపుల జాతే ఇది ఎక్కడ ఈ సంస్కృతి నేను చూడలా. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇవి జరగలట కాపుల్ని కాపుల జాతే తిప్పిస్తారు. ఆ అంబటి రాంబాబు కానీ పేరుని నాని కానీ వీళ్ళు ఏంటండి, వీళ్ళు ఎట్లా తిడుతున్నారు? వీళ్ళు మా వాళ్ళని మా జాతే తిట్టిస్తున్నారు. రైట్ రాజా గారు, అంటే అగ్రవర్ణ పేదలకు ఉద్దేశించినటువంటి ఈబీసీ రిజర్వేషన్ల నుంచి 5% గత ప్రభుత్వం కాపులకు కల్పించింది, దానికి ఆమోదం కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎలా ఉందంటారు?
ఇక్కడ మనం ఒక అంశాన్ని బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 2014 మార్చిలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సార్, ఏ రాష్ట్రంలో అయినా ఏ సామాజిక వర్గానైనా బీసీల్లో కలపాలి అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ కల్పించాలని. దానికి అనుగుణంగానే 2016 జనవరి 16న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. మంజునాథ్ కమిషన్ రిపోర్టులు సబ్మిట్ చేసిన తర్వాత కూడా రిజర్వేషన్ అంశం లేట్ అవుతూ ఉంటే కేంద్రం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్సీలో 5% కాపులకు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రభుత్వం తీర్మానం చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ ఒక జీవోని ఇచ్చారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారని మాట్లాడచ్చు. అట్లాగే కాపు కార్పొరేషన్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్కి కాపు సామాజ వర్గం పైన మంచి పట్టున్నటువంటి విద్యావంతుడైనటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని చలమలశెట్టి రామాంజయ్య గారిని కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే 2019 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కాలం రాజా గారిని ఆ తర్వాత ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం, అంటే వ్యవస్థ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను నియమించే విషయంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం కాదు ఇతను కాపు ద్రోహి అని చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కనుక ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లయితే ఈ 3-4 సంవత్సరాల్లో అనేక మంది లబ్ధి పొందేటటువంటి అంశం మీకు కూడా తెలిసిందే. ఏ విషయమే ఏ విధంగా కూడా లేకుండా, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీ సోదరులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ చేసింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ కేంద్రం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో అత్యధిక జనాభా ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కాపులకు 5% ఇస్తే దాన్ని సాక్షాత్తు అసెంబ్లీ తీర్మానం చేసిన దాన్ని కూడా రద్దు చేస్తూ జీవో ఇచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందని చెప్పండి ధనంజయ్ గారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మిగతా వ్యవస్థలను ఎలా అయితే నిర్వీర్యం చేస్తున్నారో కాపు సామాజిక వర్గాన్ని, కాపులో విద్యావంతుల్ని, కాపుల్లో రాజకీయంగా ఉన్న స్థానాలకు రావాలనుకుంటున్న వాళ్ళని నొక్కి పెట్టడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్ రైట్. అర్జున్రావు గారు, అంటే కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం సహా ఆంధ్ర తెలంగాణ కాపు నాయకులంతా ఆనాడు తునిలో దండయాత్ర అంత పనిచేశారు, ఇప్పుడు ఎవరు ఎందుకు నోళ్ళు మెదపడం లేదు? ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి కూడా ఆయనకు అవసరమైనప్పుడు కాపు ఉద్యమాన్ని బయటకు తీస్తాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాపు ఉద్యమం చేశారు. ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఎందుకు చేయటం లేదండి ఆయన? ఆ రోజు తుని ఉద్యమంలో మా మీద ఒక అప్రాధ వచ్చింది, రైలు తగలబెట్టింది. దానికి కారణం ఎవరండి? భూమన్ కరుణాకర్ రెడ్డి, మంత్రి మోహన్ బాబు వచ్చి ఆయనతో మాట్లాడి ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడిన తర్వాతే ఆ ఘటన జరిగింది. దానికి ఎంతమంది కాపు యువకులు బలి అయ్యారో బాబు తెలుసు. అయితే ఆయన ఇంటి ముందు బోర్డు కూడా పెట్టాడు, కాపులకు మా ఇంట్లో ప్రవేశం లేదు అని. అనేక రకాలుగా ఆయన కాపుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయనకు అవసరమైనప్పుడు మాత్రమే కాపు ఉద్యమానికి శ్రీకారం చుడుతుంటాడు. అయితే ఆయన నమ్మే పరిస్థితుల్లో ఈరోజు కాపులు ఎవరూ లేరు. ఆయన వ్యతిరేకిస్తూ ఆయనతో ఉన్నవాళ్లే వివిధ పార్టీల్లో చేరిపోయారు. అదేవిధంగా జనాభా డామాష ప్రకారం మాకు సీట్లు ఇవ్వమని మేము మొదటి నుంచి మొత్తుకుంటుంటే ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఇవ్వలేదు. ఆనాడు రామారావు గారు ఎక్కువ సీట్లు కాపులకు ఇచ్చిన సంఘటన తప్పితే ఆ తర్వాత అలాంటి కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడపలో అన్నిటికి కలిపి 2 సీట్లు ఇచ్చారు. చిత్తూరు 1, దర్శి 1. జనాభా డామాష ప్రకారం మాకు 24 సీట్లు రావాలా? ఈ విధంగా వాళ్ళు మాకు క్యాస్ట్ను అణగదొక్కుతానే ఉన్నారు. కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అనేక విధాలుగా అణగదొక్కుబడుతున్న జాతి ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో మేమే.
కాపుల్ని ఈ ప్రభుత్వం అణగదొక్కినంత ఇదిగా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని అణగదొక్కలేదు. అనేక విధాలుగా వీళ్ళని ఉన్న ఈ వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా దీని మీద వాళ్ళు ప్రశ్నించే ఇది లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులు ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించేది లేదు. నిన్న మొన్న ఒంగోలులో తోట ఆంజనేయులు అనే అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని 3 రోజులు వివిధ స్టేషన్లో తిప్పి గందరగోళంగా కొడితే అడిగే దిక్కు లేదు. నేను పోయి సిఐని అడిగితే సిఐ ఏం చెప్పాడో అతని మీద ఏం కేసు లేదు. దానికి కారణం ఏమో ఒంగోలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు దీని వెనక ఎవరున్నారు. అదే విధంగా కాపుని ఏదో రకంగా మానసికంగా శారీరకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అణగదొక్కుతుంది తప్ప కాపులకి మేలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రైట్ రాజా గారు, అంటే వైసీపీ నాయకులు కాపుల్ని దారుణంగా దూషిస్తున్నా కూడా, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నా కూడా ఎందుకని కొంతమంది మౌనం వహిస్తున్నారని అనుకోవాలి? ఒక కాపు సామాజికంలో మాత్రమే అది లేదు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సాధారణ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. కొద్ది కాలం కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేయాలని చూశారు, ఇప్పుడు కొత్తగా కాపులను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ఓటుని చేయలేనివను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా చూస్తాను అన్న నాటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని యావత్ కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఈ రోజున చర్చనీయ అంశం. దురదృష్టం ఏంటంటే ఒక మంచి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు, ఆయన గారు కూడా 2019 సాధారణ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని అనేక ఉద్యమాలు చేశారు. ఉద్యమం చేయడం తప్పని నేను అన్న, కానీ ఉద్యమం అవసరమైనప్పుడు ఖచ్చితంగా చేయాల. 2019 ఎన్నికలకు ముందు ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం గారు 2019 తర్వాత ఏ రోజు కూడా నోరు తెరిచి మాట్లాడకపోవటం, ఆయన వ్యక్తిగత చరిష్మా తగ్గిపోతుంది, కాపు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతున్నటువంటి అంశం. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు మౌనంగా ఉండటం, వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తారని జనం మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితులు. ఈ రోజున కొడాలి అనేటువంటి వ్యక్తి, ఆయన శాఖ పౌర సరఫరాలకు మాజీ మంత్రి, పౌర సరఫరాల పైన ఆయనకి పట్టు ఉండదు, దాని మీద అవగాహన ఉండదు. నీటిపారుదల గురించి తెలియదు, అంబట్రాంబాబు గారికి, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. వైద్యం గురించి తెలియని వాళ్ళు వైద్య శాఖ మంత్రులు, విద్య గురించి తెలియని వాళ్ళు విద్యాశాఖ మంత్రులు. ఈ మంత్రులందరూ ఈ రోజున కాపులను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే, ఈ కాపు నాయకులందరూ కూడా నోరు మూసుకొని ఉండటం చాలా బాధాకరం. నిన్నగాక మొన్న కొడాలి నాని గారు, మరి ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనుకుంటా, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగులు చూసి ఎక్కువ జనం వస్తున్నారు, ఈ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం గవర్నమెంట్ను ఫామ్ చేస్తారేమో, మా పరిస్థితులు ఏందో, మా తప్పులన్నీ బయటికి తెస్తారేమో భయంతో ఏది పడితే అదే మాట్లాడే దానిలో కాపుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇక కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతల గురించి కొడాలి మాట్లాడిన దాన్ని ఈ సందర్భంగా ఖండిస్తూ, వారందరూ వారిలో కొంతమంది మాట్లాడాలన్నా మాట్లాడకపోవటానికి సిఐడి ద్వారా పోలీసుల ద్వారా వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారేమోనని నేను అనుమానం పడతా ఉన్నా. కాపు నాయకుల్లో అనేక మంది ఉన్నారు, సోదరుడు దాసరరాము దగ్గర నుంచి అనేక మంది గణమెత్తి మాట్లాడుతూ ఉన్నారు, అర్జున్ రావు గారు కానీ దాసరరాము కానీ ఈ విధంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళందరినీ కూడా పోలీసుల ద్వారా ఒత్తిడి చేసి స్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని భాగంగానే కాపు గొంతుక కొంచెం తగ్గింది. ఈ రోజున అందరూ ఐక్యంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడకపోతే రానున్న రోజుల్లో కాపుల పిల్లలు చదువుకోవటానికి ఉండదు, కాపుల పిల్లలు ఉద్యోగాలు చేయడానికి ఉండదు, కాపులు గతంలో ఎదిగినట్టు రాజకీయంగా ఎదగటానికి అవకాశం ఉండదేమో అనేటువంటి ఒక భయప్రాంతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాపులంతా కూడా ఐక్యంగా ముందుకు వస్తున్నటువంటి అంశం చాలా గొప్పది. రైట్ ఓకే అర్జున్ రావు గారు, అంటే ఇప్పటికీ కాపులకు మాహాయంలోనే గుర్తింపు, వారు మా వెంటే ఉన్నారు అని వైసీపీ పెద్దలు చెప్తూ ఉన్నారు, నిజంగా ఆ పరిస్థితి ఉందా? అదంతా అబద్ధం సార్.
వాడు వెనుక ఎవరు లేరు. ఎవరో కొంతమంది వాళ్ళు పాలేరు నాయకులు తప్ప, కాపు నాయకులు అని చెప్పుకునే వాళ్ళు తప్ప మిగతా ఓటర్స్ ఎవరు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వెనక లేరు. ఎందుకంటే ఈబీసీది మాకు ఇచ్చిన ఈబీసీ 5% కూడా వాళ్ళు ఎత్తేశారు. అదేవిధంగా తునిలో ఆయన మన ఇది కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఊర్లోనే ఈ రిజర్వేషన్కి నాకు సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది, నా సంబంధం కాదని చెప్పిన తర్వాత వెంటనే ముద్రగడ గారు ఉద్యమం చేసినట్టయితే ఆయన్ని జనం నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే ఆ వాళ్ళ ఊర్లోనే జగన్ గారు చెప్పారో ఈయన మెదలకొండ దాని మీద కామెంట్స్ చేయనందువల్ల ఈయన మీద జనానికి మా కాపులకు అనుమానం వస్తుంది. అదేవిధంగా ఈ రాయలసీమలో కానీ ఇక్కడ కానీ జనాభా ప్రాతిపదిక మీద ఎవరైనా మాకు సీట్లు ఇచ్చి మాకు ఇవన్నీ పోగొట్టుకున్న మాకు రిజర్వేషన్ గతంలో మాకున్న రిజర్వేషన్నే తిరిగి మాకు ఇచ్చి మా విదేశీ రుణాలు కానీ ఈ కార్పొరేషన్లు కానీ మళ్ళా ఇవన్నీ పునరుద్ధరిస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళని మేము గెలిపిస్తాం. కానీ ఈ వైఎస్ఆర్సీపీని తుంగలు దొక్కడానికి ఈరోజు కాపులోకమంతా సిద్ధంగా ఉన్నది. రైట్ రైట్. అంటే అర్జున్రావు గారు, ఇక్కడ మీకు జనాభా ప్రాతిపదికన 1.25 కోటి మంది ఉన్నారు, అయితే 2.5 లక్షల మందికే ప్రభుత్వం పథకాలు ఇస్తుంది, యువతకి ప్రాధాన్యం లేదు, అదే యువతకి ప్రాధాన్యం లేదు, అలాగే జగనన్న విదేశీ విద్యలో ప్రాధాన్యం లేదు, మరి ఇంకెక్కడుంది ప్రాధాన్యం కాపులకి? అదే ప్రాధాన్యత లేదనే కదా మే ఇద్దరం రాజామాషి గారు కానీ నేను కానీ చెప్తుంది. ప్రాధాన్యత లేనప్పుడు ఎందుకు ఈ కంచుగారుడి సేవ? మీరెందుకు బయటకు రాడినని మేము మా ఎమ్మెల్యేలని వాళ్ళని కూడా మేము ఫోర్స్ చేస్తుంటే వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం జగన్ గారి పంచ వాళ్ళు పెద్ద దొంగ, వీళ్ళు చిన్న దొంగలు. ఆయన 1 లక్ష కోట్లు దొబ్బితే ఈయన 1000 కోట్లు దొబ్బుతారు. వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకి ఇది అవుతున్నారు తప్ప కాపులకి న్యాయం చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఏదన్నా మాట్లాడితే నాలాంటి వాళ్ళు మాట్లాడితే పోలీసుల చేత, వాళ్ళకి వాళ్ళ గూండాల చేత వాళ్ళని కొట్టించి ఆ కొట్టించిన ఇవన్నీ వీడియోలు తీసి అవన్నీ వైరల్ చేసి భయభ్రాంతులకు ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది చల్లదు. ఈ కాపులోకం చూస్తూ ఊరుకోదు. నిన్న నాని చూడండి, కొడాలి నాని గారు ఏమన్నారు, కాపు నా కొడుకులకి ఎమ్మెల్యేలు కావాలంట అన్నాడు. ఓకే, ధన్యవాదాలు అర్జున్రావు గారు, అలాగే రాజా మాస్టర్ గారు ప్రతిధ్వనికి చర్చా కార్యక్రమం పాల్గొనేందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.